Hi, friends. చపాతి పిండి మనము నీళ్ళతో కాకుండా ఇలా గనక కలుపుకున్నట్లయితే చపాతీలు స్మూత్గా దూదుల్లాగా వచ్చేసాయి అనమాట కాబట్టి మీరు ఇలా చపాతి పిండిని చేతితో కాకుండా ఇలా పాలు వేసి ఇలా స్పూన్ తోటి కలిపి ఒక పదే పది నిమిషాలు పక్కకు పెట్టేయండి పక్కకు పెట్టేసినట్లయితే మీకు చపాతి అనేది దూదుల్లాగా వచ్చేసి చాలా సాఫ్ట్గా పిండి కూడా చాలా మంచిగా కలిసిపోతుంది అలాగే సాఫ్ట్గా అవుతాయి అనమాట చపాతీలు ఇలా కలిపి నేను పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే మీరు నూనె కవర్లు ఉంటాయి కదా మన ఇంట్లో ఆ నూనె కవర్లో ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు ఎక్కువ అవసరం లేదు అందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది అందుకోసమే మళ్ళీ అలాగే మనము వాటర్ వేయకుండా పాలు పోసి కలిపాం కాబట్టి చాలా స్మూత్గా చాలా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట చపాతీలు మంచిగా దూదుల్లాగా ఉంటాయి మనం ఇంకొక టిప్ కూడా చెప్తాను మనం కాల్చేటప్పుడు ఏ విధంగా కాల్చుకుంటే ఇంకెంత మెత్తగా ఉంటాయో అలా కూడా చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు ఎక్కువ టైం పెట్టలేదు అందులోకి కవర్లోకి నూనె కవర్లోకి చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి ఇంకా చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చేస్తుందో మనం వచ్చేసి లైట్గా కొంచెం పిండి అల్లుకుంటూ ఇలా చపాతీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కాల్చుకునేటప్పుడు కూడా మనం ఎలా కాల్చుకోవాలంటే ఎప్పుడైనా సరే హై ప్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకు చపాతి అనేది మెత్తగా ఉంటుంది అలాగే మంచిగా కాలుతుంది అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకొని చూడండి అది మాత్రం చపాతి గట్టిగా తయారై మనం తినాలన్నా తినబుద్ధి కాదు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చపాతి కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి తర్వాత చపాతి వేయగానే ఎప్పుడైనా సరే మనము ఆయిల్ పెట్టకూడదు రివర్స్ వేసిన తర్వాతనే మనం ఆయిల్ పెట్టినట్లయితే చపాతి మంచిగా పొంగుతూ వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ వేసిన తర్వాత ఏమంటే ఆయిల్ పెట్టకుండా ఇలా రివర్స్ వేసిన తర్వాత ఆయిల్ పెట్టాను ఎంత బాగా చపాతి పొంగిందో చపాతి తీసిన తర్వాత కూడా అంతే మెత్తగా ఎంతసేపు అయినా మనకు ఇలా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఇలా చేయండి మీ చపాతీలు మెత్తగా చాలా మృదువుగా బాగుంటాయి సాఫ్ట్గా కాబట్టి ఇలా ఆయిల్ వేసి ఇలా కాల్చుకోండి అలాగే పాలతోటి ఇలా కలుపుకోండి చాలా చాలా బాగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చేసాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ టేక్ కేర్